దగ్గుబాటి సురేష్ బాబు తెలుగు ప్రజలకి సుపరిచిత పేరు. ఓ స్టూడియో అధినేతగా, ఓ స్టార్ ప్రొడ్యూసర్గా, ఓ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్గా, ఓ ఎగ్జిబిటర్గా తెలుగు సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్నారు ఆయన. కానీ ఇప్పుడు అదే సురేష్ బాబు గారు ఇతర రంగాలపై కూడా కన్నేశారా? ఆయన్ని అడిగి తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ సార్, ఎలా ఉన్నారు? గుడ్ గుడ్ అండి, గుడ్. ఏంటి కొత్త కోణం కనిపిస్తుంది మీలో? సో ఏంటి యానిమల్స్, ఏంటి ఈ డైరీ ఫామ్, ఏంటి ఈ కాన్సెప్ట్? బ్యాక్ టు బేసిక్స్ అని. లాస్ట్ ఇయర్ ఒకసారి జ్వరం వచ్చిందండి. జ్వరం వస్తే ఒక 10 రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. అప్పుడు అన్ని చూసి అన్ని టెస్ట్లు అన్నీ చేస్తే సగం ప్రాబ్లమ్స్ మనం తినే ఫుడ్లో, దాంట్లో ఉండే కెమికల్స్ వాటి వల్ల అని చెప్పారు. అండ్ ఐ సా దట్ వాస్ వాట్ ఇస్ అదే జరుగుతుందని. అప్పుడు అనిపించింది మనం తాగే పాలు పెరుగు ముందు శుభ్రం చేద్దాం, అండ్ విల్ సీ వాట్ విల్ హ్యాపన్ అని. మా ఫ్రెండ్స్ రాజేష్ ప్రసాద్ గారు, భానుగారు గారు వీళ్ళందరితో వీ స్టార్టెడ్ దిస్ లిటిల్ డైరీ అండి. ఇక్కడ మాకు చాలా ల్యాండ్ ఉంది. సో లెట్స్ డూ అ ప్యూర్ A2 ఇండియన్ మిల్క్ డైరీ. వెరీ గుడ్ అని వీ స్టార్టెడ్ ప్యూర్ A2 ఇండియన్ మిల్క్ చేయాలని చెప్పి వీ వాంటెడ్ టు డూ అండి. అప్పుడు లాస్ట్ అక్టోబర్లో వెళ్ళి భావనగర్కి వెళ్ళి బెస్ట్ యానిమల్స్ని వాళ్ళకి బాగా పరిచయం, ఆఫ్టర్ అ గ్రేట్ సెర్చ్ ఉన్న వాటిలో బెటర్ యానిమల్స్ని తీసుకొచ్చి ఈ స్టార్టెడ్ దిస్ అండి. చేసినాక నౌ మా దీని పేరు హ్యాపీ కౌజ్ అని పెట్టామండి. అంటే ఇట్ కీప్ ది యానిమల్ హ్యాపీ, అంటే మన హ్యాపీ చేసేది అది కూడా బాగా హ్యాపీగా ఉండాలని చెప్పి ఇట్స్ కాల్డ్ హ్యాపీ కౌజ్. సో వీ స్టార్టెడ్ దిస్ అండి. మెయిన్లీ ఇక్కడ ఏంటంటే అండి, ది యానిమల్స్ ఆర్ వెరీ వెరీ రిలాక్స్డ్, లాట్ ఆఫ్ ల్యాండ్ ఇవి గ్రేజింగ్కి వెళ్తాయి, అంత మొత్తం స్టాల్ ఫెడ్ కాదు. సో దే గో అరౌండ్ గ్రేజింగ్, వెన్ వీ మిల్క్ దెమ్ ఆల్సో ఇట్స్ ద చైల్డ్, అంటే ద కాఫ్ అది రెండు కలిపి ది వీ టేక్ ద మిల్క్ అవుట్. సో దేర్ ఇస్ నో స్ట్రెస్ ఆన్ ది యానిమల్ అండి. ఓకే. అండ్ దీనికి ఇచ్చే ఫీడ్స్ అన్ని వీ బీన్ వెరీ వెరీ కేర్ఫుల్, అండ్ వీల్ సీ దట్ ద బెస్ట్ ఫీడ్ ఇస్ గివెన్ టు దెమ్ అండ్ వాటిలో కూడా కెమికల్స్ లేకుండా చేయటానికి వీఆర్ ట్రయింగ్ ఆర్ బెస్ట్ అండి. ఇప్పుడు ఇలా చేయటం వల్ల వీల్ గెట్ అ బెటర్ బ్రీడ్. ఈ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బ్రీడ్ విల్ ద లైన్ విల్ బికమ్ బెటర్, అండ్ ఐ హోప్ మెనీ మోర్ పీపుల్ విల్ డూ దిస్ అండి. ఇట్స్ మోర్ అ హాబీ, ఇట్స్ నాట్ అ బిజినెస్. ఇట్స్ అ హాబీ, బట్ దిస్ హాబీ ఇస్ అ నెసెసరీ హాబీ అండి. ఇవాళ మనం తినే అన్నిటినీ ఇఫ్ యూ డోంట్ క్లీన్ ఇట్ అప్ విల్ రియలీ ఫేస్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ ఆ పర్సనల్ ఫీలింగ్. ది ఎయిర్ ఇస్ డర్టీ, ద వాటర్ ఇస్ బ్యాడ్, అండ్ ద ఫుడ్ ఇస్ బ్యాడ్. దెన్ వై విల్ వీ హ్యావ్ అ గుడ్ లైఫ్ అండి? బట్ అదే ఇఫ్ యూ డూ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ. సో మన మా వీల్ ఇదైంది, సో వీ స్టార్టెడ్ దిస్ అండి. ప్రస్తుతం మనం ఈ గిరావులకి ఏమేమి పెట్టి మేపుతున్నారో తెలుసుకుందాం. చెప్పండి. ఇప్పుడు ఇవన్నీ మనం ఒడిశా ట్రైబల్ ఏరియా నుంచి తెప్పిస్తాం సార్. ఈ ఉలవలు ఈ కోరాపుట్ నుంచి వస్తాయండి. ఈ ఉలవలండి. ఓకే. ఈ మొక్కజొన్న ఇదంతా కూడా మనం అసలు ఏ రకమైన రసాయనాలు తెలియని భూసారం అండి కోరాపుట్ డిస్ట్రిక్ట్. కంప్లీట్ ట్రైబల్ ఏరియా అండి. ఓకే. అసలు వాళ్ళకి మనలాగా ఇవన్నీ కూడా తెలియదండి. ఆ ఏరియా నుంచి తెప్పించినాయండి ఇవన్నీ. ఈ కందులు ఇవన్నీ కూడా మనం అక్కడి నుంచి తెప్పించాం. ఇవన్నీ ఒరిజినల్, ఆల్ ఒరిజినల్, అంటే ఆర్గానిక్, ఆర్గానిక్ ప్యూర్లీ గ్రోన్ ఒరిజినల్ సీడ్స్ అండి. జొన్నలు. ఇప్పుడు మీరు అక్కడ బెల్లం చూసిన ఈ బెల్లం ఇది చూడండి సార్, ఇది వర్షాధారంతో పూర్తిగా సేంద్రీయ ఎరువులతో పెరిగిన బెల్లం అండి. మీరు కూడా టేస్ట్ చూసి చెప్పండి సార్. ఇది ఎక్కడి నుంచి పట్టుకొచ్చారండి? ఇది మీ విజయనగరం. మీకు విజయనగరం. వెరీ గుడ్. ఈ చెక్కలు ఏంటండి? ఇది కుసిన చెక్క అండి. ఇక ఎద్దుగాలతో ఆడితే వచ్చినాయి అండి. ఇవి గానగ నుంచి వచ్చినాయి. ఓకే. ఈ వంటి చెక్కలు ఇవ్వండి. ఇదేం చెక్క అండి? ఇదండి నువ్వు చెక్క అండి. నువ్వు చెక్క. ఇది కొబ్బరి చెక్క. ఇది కొబ్బరి చెక్క అండి. ఇది మేము వివిధ ప్రదేశాల నుంచి సేకరించామండి. ఇది ఎక్కడి నుంచి? ఇదేంటండి? ఇది మామూలు చెక్క. మామూలు నువ్వు చెక్కే మామూలు. ఓకే ఓకే. ఇదండి ఇది కూడా అదేనండి? ఆవుపిండి. అచ్చా అచ్చా అచ్చా. అండ్ ఇవన్నీ చేసి ఇక్కడ మేము కుక్ చేసి వి గివ్ ద ఫీడ్ టు ది యానిమల్స్. ఓకే ఓకే.
సో స్పెషల్గా ఈ బ్రీడ్ని ఎంచుకోవడానికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందండి? అంటే ద గిర్ రాజస్థాన్ గిర్ అంటే దీంట్లో ఉన్న ద ఏ టూ మిల్క్ ఇస్ ప్రాబబ్లీ ద బెస్ట్ అండి, ఇట్స్ మోస్ట్ ప్రొడక్టివ్ ఆఫ్ ద లాట్ అండ్ వి థాట్ దట్స్ వై విల్ చూస్ దిస్ అండి. అండ్ వి ఆల్సో హ్యావ్ ఒంగోల్ అండి. ఓకే, దట్స్ ఆల్సో కమింగ్ అప్. సో మొత్తంగా ఎనీవే యానిమల్స్ ఉన్నాయి సార్? యాజ్ ఆఫ్ నౌ 40 ఉన్నాయండి మొత్తం. After we got 12 calves in. Very good. So, din nunchi on an average vache milk ni after your ante personal consumption ki ma families kosam what you do sir? We only make ghee andi, pure ghee. Okay, nothing else andi. Ekku paalu vaatiki ichesestundi aa chesin butter milk vaat tho so that the animals are happy. Yeah. And initially many months we gave it only back to them. Very good. So that it gets cleaned up, the probiotics act on the animals and then it becomes a better cleaner animal andi. ఎందుకంటే ప్రీవియస్ ఓనర్స్ ఎలా వాడారో అవన్నీ మనకి అన్ని పర్ఫెక్ట్గా తెలియదు కదా. సో దట్స్ ది ఐడియా. నౌ యు సీ ద వే దే ఆర్ మిల్కింగ్ అండి. సీ చాలా ప్రశాంతంగా ఉంది ద కాఫ్ అండ్ ద థింగ్ సైమల్టేనియస్లీ అది కూడా దొడ కూడా తాగుతుంది. యా, ఇట్స్ నాట్ దట్ మేము సార్ ఈ ఆవుల్ని వాటిని చూసినప్పుడు మీకు ఏమన్నా మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా గుర్తొస్తున్నాయి? కారం చెడు అన్నీ అంటే మా నాన్నకి కూడా బాగా ఇష్టం అండి, చేసేవారు మా నాన్న. అంటే మా నాన్న సినిమాలు కూడా నమ్మిని బంట్లో అక్కడే అప్పుడు నాగేశ్వరం గారి కోసం ఎడ్ల పందేళ్ళు దాంట్లోనే తనేదో ఈ హెల్ప్ దెమ్ డూ ఇట్. ఈ ఆల్సో బాగా ఇష్టం అండి, మా నాన్నకి కూడా బాగా ఇష్టం, చిన్నప్పుడు చూసేవాళ్ళం అండి. బట్ యాజ్ టైమ్ గోజ్ ఆన్ విలేజెస్కి వెళ్ళటం తగ్గిపోతుంది, అది తగ్గిపోయేది. సో ఇప్పుడు దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ దిస్ ఇయర్. ఇప్పుడు మా ఫామ్లో కూడా వీ రన్ అగ్రికల్చరల్ రూరల్ ఇన్స్టిట్యూట్ అండి, కృషి విజ్ఞాన కేంద్ర అండ్ అగ్రికల్చరల్ రూరల్ ఇన్స్టిట్యూట్ ఇన్ నర్స్పూర్ అండి. ఓకే, సో ట్రయింగ్ టు మేక్ అ కంప్లీట్ ఈకో సిస్టమ్ ఫర్ అగ్రికల్చర్ అండి. మేము సినిమాలకు ముందు అగ్రికల్చర్లో వచ్చాం కదండి, సో బ్యాక్ టు ద బేసిక్స్ అని. సో కొన్నాళ్ళ క్రితం ఒక రైతు స్థితిగతుల్ని అంచనా వేయాలంటే అతని ఇంట్లో ఉన్న ఈ జీవాలను చూసి చెప్పేవాళ్ళు, సో ఇతను మంచి స్థితిమంతుడు అని చెప్పి. సో మీరు చిన్నప్పుడు వెళ్ళినప్పుడు మీ తాతగారి ఇంట్లో కానివ్వండి, సో మీ మామయ్య గారి ఇంట్లో కానివ్వండి, సో ఈ పాడి ఇవన్నీ కూడా చూసేవాళ్ళ? సో వాటితో అన్ని చూసేవాళ్ళం అండి. అంటే అప్పుడు ఇప్పుడు ఊళ్ళో ఎందుకు పెట్టుకోవటం లేదంటే పాలు తెచ్చేవాళ్ళు లేరండి, లేబర్ ప్రాబ్లం అయితే లేబర్ ప్రాబ్లం ఉందండి, బద్ధకం కూడా బాగా పెరిగిపోయింది అన్నట్టు. ఏదో చిన్న చిన్నతనం కూడా అనుకుంటున్నారు కొంతమంది, చాలా తప్పు అనుకుంటున్నారు. అందరూ కూడా ఇప్పుడు ప్రెసెంట్ యూత్ అంతా కూడా వైట్ కలర్ జాబ్స్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు మీలాంటి సెలబ్రిటీస్ వచ్చి, ఇదే సెలబ్రిటీ కాదండి, నాకు మాత్రం అన్నిటికన్నా మోస్ట్ సాటిస్ఫైయింగ్ థింగ్ అండి. మామూలుగా ఆదివారం అయితే ఎక్కడో తిరుగుదే వాళ్ళం అండి, ఇప్పుడు హాయిగా ఇక్కడ రావటం అనేది ఇట్స్ రియల్లీ వెరీ నైస్. ఎలా అనిపిస్తుంది సార్? ఓ ఫ్యాంటాస్టిక్. బిజీ లైఫ్ నుంచి వచ్చి ప్రశాంతంగా వెరీ వెరీ గుడ్ అండి, వెరీ వెరీ గుడ్. అంటే వన్స్ దీంట్లో అలవాటు అయిపోతే ఇది బిగర్ వ్యసనం దెన్ ఎనీథింగ్ ఎల్స్. సో ఈ హాబీని మీరు ఏమన్నా ఫర్దర్ ఫ్యూచర్లో దీని ఏమన్నా సీరియస్గా తీసుకుని దీన్ని ఒక సీరియస్ బిగ్ స్కేల్ అది తెలియదండి. మేము మాత్రం రాజేష్ మేము అందరం కలిపి మిల్క్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ప్యూరెస్ట్ వీల్ గెట్ ఇట్ అండి. దట్ మచ్ అట్లీస్ట్ మాకు మా ఇమీడియట్ ఫ్రెండ్ సర్కిల్స్కి వీ షుడ్ బి ఏబుల్ టు డూ అండి. ఇట్ మైట్ నాట్ బి ఎ వైయబుల్ బిజినెస్, ఐ డోంట్ నో, బట్ ఇట్ విల్ బీ దేర్ అవైలబుల్ అండ్ అవైలబుల్ ఫార్ అదర్స్ టు కమ్ అండ్ ఫైండ్ అవుట్ మేము ఎలా చేస్తున్నామో తెలుసుకొని అది వీల్ వాంట్ టు ట్రాన్స్ఫర్ టు అదర్స్ అండి. నాలెడ్జ్ అండి. ఇప్పుడు భానుగారు ప్రసాద్ గారు వీళ్ళు ఉన్నారండి, దే నో సో మచ్ అండ్ దిస్ హ్యాస్ టు బి షేర్డ్ విత్ లాట్ ఆఫ్ పీపుల్ అండి. అండ్ వన్స్ ఇట్ ఇస్ డన్ మాకన్నా బెటర్గా చాలా మంది చేయగలరు, బట్ వీ వాంట్ దెమ్ టు డూ ఇట్ అండి. ఇవాళ నోబడీ ఈస్ డూయింగ్ అండి. అంటే అందరూ వీఆర్ గెటింగ్ స్టక్ ఇన్ దట్ కమర్షియల్ మీటర్ అండి. ఇప్పుడు మొదలు పెట్టేస్తాం, తర్వాత దీన్ని ఫైనాన్షియల్గా వైబుల్ చేయాలని చెప్పేసి యూ గెట్ ఇన్ టు దట్ ట్రాప్. ఆ ట్రాప్లో పడకుండా యూ కీప్ ఇట్, ఇట్ విల్ పే ఇన్ ద లాంగ్ రన్ ఆల్సో అండి. ఏవైతే ఒరిజినల్ బ్రీడ్స్ ఉన్నాయో వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుందండి, 100% మనకుంది. వాటిని స్ప్రెడ్ చేయాలా, ఇంకా ఎక్కువ మంది పెంచాలా, దెన్ యుల్ సీ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద కంట్రీ. సాడ్ పార్ట్ ఏంటంటే ఈ ఒంగోలు జాతి కానివ్వండి, మీరు తీసుకొచ్చిన గిరి జాతి కానివ్వండి, ఈ ఓల్డెస్ట్ బ్రీడ్స్ ఇన్ అవర్ కంట్రీ. అవునండి. సో మనాళ్ళు వీటి మీద ప్రాపర్గా ఫోకస్ చేయకపోవడం వల్ల ఎక్కడో సుదూర దేశాల నుంచి, బ్రెజిల్ నుంచి, అలాంటి దేశాల నుంచి వాళ్ళు వచ్చి వీటిలో ఉన్న గొప్పదనాన్ని గుర్తించి వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళి వాటిని చేసిన తర్వాత అప్పుడు మనాళ్ళు మేల్కొని ఇప్పుడు పరిగెడుతున్నారు. అంటే మన వేప చెట్టు కూడా ఎవరో పేటెంట్ చేసినట్టండి. అవును, అది మనది, అది అమెరికా వాడు వాడిదని చెప్పి వాళ్ళు పేటెంట్ చేసేసినట్టు మన ఆవులనే తీసుకెళ్ళిపోయి వాళ్ళని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మనం తిరిగి నాలెడ్జ్ తెచ్చుకోవాల్సిన స్థితికి తీసుకొచ్చుకున్నాం. వెరీ వెరీ సాడ్. సో ఎక్కడ మార్పు ఎక్కడ రావాలంటారు, గవర్నమెంట్ సైడ్ నుంచా లేదంటే మన ఇండివిజువల్ లెవెల్లో కూడా? ఇట్ హస్ టు కమ్ ఫ్రమ్ బోత్ అండి, ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్, ఫ్రమ్ ఇండివిజువల్స్. అంటే డెఫినెట్గా ఎనీథింగ్ న్యాచురల్ అండ్ ఆర్గానిక్ ఇవాళ మార్జినలీ ఈ ప్రాసెస్డ్ లెవెల్ కన్నా మార్జినలీ ఎక్స్పెన్సివ్ ఉంటుందండి. కానీ మన వాళ్ళు వేస్ట్ఫుల్ థింగ్స్కి ఎంత డబ్బు అయినా ఖర్చు పెడతారు,
ఈ పాలు ఒక 25 రూపీస్ ఎక్స్ట్రా ఉంటే అమ్మో ఎక్కువైపోతే గోల్గోల్ అయిపోద్ది. ఆ ఒరిజినల్ ఇప్పుడు ఆర్గానిక్ వెజిటబుల్స్ బి మార్జినల్లీ మోర్ ఎక్స్పెన్సివ్ ఎక్కువ ఉంటాయి ఉంటాయండి, కానీ మీరు స్పెండ్ చేసే టోటాలిటీలో అది జస్ట్ అ స్మాల్ పర్సంటేజ్ అండి. బట్ దట్ టేక్స్ కేర్ ఆఫ్ యువర్ ఫుల్ బాడీ అండి. మీరు తినే ఫుడ్డు, మీ రైసు, మీ పాలు అవి మొత్తం ప్రాపర్గా ఉంటే ఎంతండి 20,000 రూపాయలు ఖర్చు పెట్టేవాడు ఒక 200, 400, 500 ఎక్స్ట్రా ఖర్చు పెడితే అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ కక్కుర్తిపేడి ఆ తర్వాత మెడిసిన్స్కి పెట్టేస్తారండి. అంటే వన్ ఫర్ మెడిసిన్స్ అండ్ టూ యువర్ నేచర్ ఆఫ్ నాట్ యాక్సెప్టింగ్ సంథింగ్ విచ్ ఇస్ గుడ్. సో ఇఫ్ యూ స్టార్ట్ యాక్సెప్టింగ్ సంథింగ్ ఆఫ్ పర్ఫెక్ట్ క్వాలిటీ అది మీ వర్క్ ప్రాసెస్లో కూడా అలానే అయిపోతామండి. సి వీ నీడ్ టు ఎక్సెల్ ఇన్ వాట్ వీ డూ. సి హియర్ వీఆర్ ట్రయింగ్ టు ఎక్సెల్ ఇన్ ద కైండ్ ఆఫ్ మిల్క్ దట్ వీఆర్ గోయింగ్ టు సప్లై. So in whatever you do, whether it is the milk that we do or the films that you make or anything, as a country we need to start excelling and maintain high standards. High standards and maintain chesthe in whatever we do, I think the country will come up. And ఇప్పుడు మీరు దాన్ని ధాన్యం గింజలన్నీ చూసారు కదా, ఈ పశువులకు మనం ఆహారం ఈ హోల్ గ్రెయిన్స్ పెడతాం అనమాట, అందుకు మళ్ళీ బై ప్రొడక్ట్స్ పెడతలేదు. ఓకే, ఈ హోల్ గ్రెయిన్స్ ని మనం మిల్లర్ లో ఆడిచ్చి ఆ పిండిని దీంట్లో కుక్ చేస్తాం. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ ఇది 4 to 5 hours కుక్ అవుతుందండి. అయినంత దాంట్లో టాక్సిన్స్ అన్ని రిడ్యూస్ అవుతాయి, మంచి బ్రహ్మాండం కుక్ అయ్యి ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఫుడ్. ఓకే, దీన్ని కుకింగ్ అయిపోయినాక ఇంటర్ మళ్ళీ తీసుకెళ్లి సోకింగ్ చేస్తాం. దీన్ని మనం మజ్జిగలో సోక్ చేసిన ప్రోబయోటిక్స్ బాగా పెరిగి డైజెస్టివ్ ట్రాక్ ఆల్మోస్ట్ ఆల్ దాని ఎంటైర్లీ సిస్టమ్స్ అన్ని కూడా ఇది నెయ్యి తీసిన తర్వాత మిగిలిపోయిన పెరుగుని మజ్జిగ మార్చి పాలుని మజ్జిగని మార్చి మజ్జిగని దానాలో కలుపుతాం. లోపల ఈస్ట్ దాంట్లో ఈస్ట్ ఉంటుంది, ఈస్ట్ లాగ్నెస్ ఉంటే అవన్నీ బాగా డెవలప్ అయ్యి దానికి హెల్త్ చాలా కండిషన్గా ఉంటుంది. ఉలవలు కూడా తింటాను వచ్చేస్తాయి ఉలవలు. మీకు అక్కడ చూసి సాల్ట్ వేస్తారా? రాక్ సాల్ట్, జాగరి, యాక్చువల్గా అందరూ మినరల్ మిక్సర్ వాడతారు కదా, మినరల్ మిక్సర్ వాడడం, మినరల్ మిక్సర్ రాక్ సాల్ట్ వాడతాం. దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ న్యూట్రిషన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి దాంట్లో. ఓకే ఓకే, జాగరి కూడా మీకు మంచి మినరల్స్ మెగ్నీషియం అన్నీ ఉంటాయి దాంట్లో, రిచ్ సోర్స్ అనమాట ఐరన్ కి. ఓకే ఓకే, సరే. ఇందాక మీరు మాట్లాడుతూ బ్యాక్ టు బేసిక్స్ అన్నారు. అక్కడ ఉన్న యువత అంతా కూడా ఈ అర్బనైజేషన్లో భాగంగా టువర్డ్స్ సిటీస్ వచ్చేస్తున్నారు. అందరూ కూడా ఇస్త్రీ నలకుండా పనిచేసుకుని సాయంత్రంకి ఇంటికి వెళ్ళిపోవాలనే మూడ్లో ఉన్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే దట్స్ బోత్ సైడ్స్. అంటే ఒకటి, యాజ్ గవర్నమెంట్స్ వీ హ్యావ్ నాట్, మనం ఆ ఊళ్ళని క్లీన్గా డెవలప్ చేయలేదండి. ఇప్పుడు ఊళ్ళోకి వెళ్తే వీ డోంట్ గివ్ దెమ్ గుడ్ వాటర్ అండి. వాటర్ పాండ్స్ ఆర్ బ్యాడ్, డ్రింకింగ్ వాటర్, కంఫర్టబుల్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వటం లేదు. And akkada unde there is no proper drainage in any village. You are not making their life comfortable andi. As a government akkada vallaki schools which teach what they have to learn ante skill sets nerpechukunda andarni engineering lo doctor le cheyalanedi oka idaipoyindandi. As a society everybody must be paid in a way that all professions are good. Very good. And once you get into that kind of world, then everybody will stay where they want to stay. Not forced out of it. చాలా మంది ఉన్నారండి మా ఊళ్ళో వాళ్ళని, వచ్చి ఈ ఊళ్ళో పని వద్దండి మా ఊరు వెళ్ళిపోతాం అంటున్నారు. అంటే దే స్టిల్ లవ్ దేర్ ఈకో సిస్టమ్ అండి. వీఆర్ ఆల్ పీపుల్ హూ లివ్ ఇన్ అ సర్టన్ ఈకో సిస్టమ్. మనం అప్రూవ్ చేసేసి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ, అంటే విలేజ్లో హ్యాపీగా ఉండేవాడిని తీసుకొచ్చి సిటీలో ఏదో సైడ్ గల్లీలో ఎక్కడో పడిపోయి హీఈస్ లివింగ్ హారబుల్ లైఫ్. పేరుకి సిటీలో ఉన్నాడు తప్ప హీఈస్ నాట్ యాజ్ హ్యాపీ యాజ్ ఆ విలేజ్లో ఉండే పాకలో ఉన్నంత హ్యాపీగా ఇక్కడ ఉండడు. ప్యూర్ ఎయిర్ కానీ ప్యూర్ హీఈస్ జస్ట్ లూజింగ్ ఇట్ ఆఫ్. సో ఐ థింక్ యాజ్ అ కంట్రీ వీ మస్ట్ ప్రొవైడ్ ఇనఫ్ ఫర్ ద రూరల్ ప్లేస్ అండ్ వీ షుడ్ రియలీ డెవలప్ ఇన్ ద రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. గివ్ దెమ్ గుడ్ రోడ్స్, గివ్ దెమ్ గుడ్ స్కూల్స్, గివ్ దెమ్ గుడ్ హాస్పిటల్స్, మేక్ యాక్సెసిబుల్ హాస్పిటల్స్ ఫర్ దెమ్, దెన్ వై విల్ దే కమ్ హియర్ అండి. వాళ్ళ సగం మంది వచ్చేది హాస్పిటల్ గురించి వస్తున్నారు, కానీ సిటీకి వస్తే హాస్పిటల్ దగ్గర ఉందని వస్తారు తప్పండి, వాట్ ఇస్ దేర్ హియర్ అండి. అంటే కంఫర్ట్స్ కూడా బాగా అలవాటు పడ్డారేమో. అక్కడ కూడా వచ్చేస్తాయండి, ఆవులని కానీ గేదెల్ని కానీ కనపట్టలేదు. ఎందుకంటే కారణం అడిగితే లేబర్ ప్రాబ్లమ్, బద్ధకం రెండు ఉన్నాయండి. ఇండియాస్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ బద్ధకం అండి. మనం యాక్సెప్ట్ చేయాలా, మనుషులకు బద్ధకం ఎక్కువైపోయింది, పని చేయటం నేర్చుకోవటం లేదు. ఇక్కడ సిటీకి వచ్చి పనిచేసేవాళ్ళు కూడా చాలా మంది ఫుల్గా పని చేయటం లేదండి, పై పైన పని చేస్తారు. యాజ్ అ కంట్రీ వీ హ్యావ్ టు వర్క్ హార్డర్ అండి. దట్ ఈస్ దట్స్ దిస్ నో డౌట్ అబౌట్ ఇట్. లేకపోతే విల్ బి గాన్.
ఓకే, అపార్ట్ ఫ్రమ్ డైరీ ఇంకేమన్నా ఫర్దర్ ఎక్స్పెన్షన్ ఏమన్నా పౌల్ట్రీ సైడ్ కానీ లేదంటే ఇంకేమన్నా? అంటే ముందు మాకు మంచి పాలు, మంచి వెజిటబుల్స్, మంచి ఫ్రూట్స్, నాన్ వెజ్ తింటాం కాబట్టి నాటు కోళ్ళు, నాటు గుడ్లు, నాటు గొర్రెలు మేకలు మా లోకల్గా తీసుకొచ్చి అక్కడ ఉన్నాయి చూడండి చిన్నవి అవి అవి, దట్స్ ద ఇనిషియల్ ప్లాన్ అండి. క్రియేట్ వన్ మాకు మా ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి సర్కిల్ క్రియేట్ చేసేస్తే ఆటోమేటిక్లీ ఇట్ విల్ గ్రో అని నా ఫీలింగ్ అండి. సరే, ఇందాక మేకల గురించి చెప్పారు, ఏనా మేకలు? అవునండి, ఈ మేకలు అండి, ఇవి బ్లాక్ బెంగాల్ అండి. ఓకే, వెరీ స్పెషల్ బ్రీడ్, వెరీ టేస్టీ మీట్. ఓకే, తీసుకొచ్చి మన ఓన్ పర్పస్ కోసం కల్చర్ చేసుకుంటాం అండి. కమర్షియల్ వెరీ, యాక్చువల్ చెప్పాలంటే ఫైనెస్ట్ మీట్ ఇన్ ద వరల్డ్. అందరూ ఏం చెప్తారంటే ఇప్పుడు బోయర్ అది డిఫరెంట్ డిఫరెంట్ ఫారెన్ బ్రీడ్స్ చెప్తున్నారు. వన్స్ ఇది టేస్ట్ చేసిన అసలు వేరేది కాదు, ఇదే కావాలని అడుగుతారు. ఎక్కడ బ్రీడ్ అండి ఇది? యాక్చువల్గా ఈ టూ బ్రీడ్స్ మిక్స్ అండి ఇది, బ్లాక్ బెంగాల్ అండ్ రాజస్థాన్ బార్బరీ క్రాస్ చేస్తే ఈ కలర్ వచ్చాయి అనమాట. యాక్చువల్ బ్లాక్ బెంగాల్ అంటే మీకు బ్లాక్ ఆర్ వైట్ ఉంటాయి, ఈ గ్రే కలర్ ఫాన్ కలర్ అన్నీ ఉన్నాయి. అంటే బార్బరీ క్రాస్ చేస్తేనే ఈ బ్రీడ్ అట్లా ఎవాల్యుయేట్ అయింది అనమాట. కటింగ్ వస్తుంది అండి అందులో, అది కూడా మేల్ ఉంది చూడండి, పెద్ద మేల్ బ్లాక్, వన్ అండ్ హాఫ్ ఇయర్ పక్కన ఇంకోటి ఉంది మేల్, అవన్నీ ఆల్మోస్ట్ ఆల్ 5-6 months అండి. అది కూడా ఆ మేల్ అది 5 months అది, ఇట్ ఇస్ రెడీ ఫర్ హార్వెస్ట్. మీకు ఆల్మోస్ట్ ఆల్ 10 kg మీట్ వస్తుంది అండి. ఓకే ఓకే, జస్ట్ ఫర్ అవర్ 4-5 ఫ్యామిలీకి హ్యాపీగా సరిపోతుంది. ఇది పెట్టిన వెంటనే నాకు యుఎస్ నుంచి చిన్నప్పుడు ఏఎస్ఆర్ ఆంజనేయులు గారు నువ్వు ప్రొడ్యూసర్ ఉండేవారు. ఓకే, పాండవనవాసం తీశారు వాళ్ళు, వాళ్ళ ఇంట్లో బాగా కొండ పెరుగుండేది, బాగా ఫేమస్. వాళ్ళ కొడుకు ఇచ్చాడు కిషోర్, వస్తే మా ఇంట్లో పెరుగు తిని నెయ్యి తిని ఇంకా అసలు షాక్ అయిపోయింది. ఎక్కడ లేదు, నేను ఎన్ని చాలా చోట్ల తిన్నాను, ఇంత మంచి పెరుగు, ఇంత మంచి నెయ్యి ఎక్కడ లేదు. నాకు కావాలంటే ప్యాకెట్లు చేసి నెయ్యి తీసుకెళ్తారండి యుఎస్ తీసుకెళ్ళి. అందరూ హీస్ బీన్ కాలింగ్ ఇండియాలో ఫ్రెండ్స్ పోయి సురేష్ వాళ్ళ ఇంట్లో పెరుగుతానండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి నీళ్ళు తగ్గండి అని చెప్పేస్తే మార్కెటింగ్ అంటే వాళ్ళు వచ్చి మాకు 2 గిర్రెలకి పంపించండి, మాకు కావాలి. దేర్ ఆల్ డూయింగ్ అండి, బట్ దే డూయింగ్ డిఫరెంట్ థింగ్స్. సో దట్ ఇస్ ఐఎమ్ హ్యాపీ దట్ వాళ్ళు చేస్తున్నారు. చేస్తే ఇంకో 10 మంది చేస్తే, ఇట్స్ నాట్ మేము ఒకరే చేయాలని కాదు, బెస్ట్ ప్రాక్టీసెస్ ఎక్కువ మంది ఫాలో అయితే దెన్ ఇట్ విల్ బి ఫ్యాంటాస్టిక్. మీరు ఇందాక చెప్పింది కూడా అదే, మేము ఒక్కలే, ఇట్స్ నాట్ ఫర్ అస్, వి వాంట్ మోర్ పీపుల్ టు డూ దిస్ అండి. ఎక్కువ మంది చేస్తే ఎనీబడి మోస్ట్ వెల్కమ్ అండి. మేమేమన్నా ఇంకా బెటర్గా చేయగలిగిన చెప్పినా వీఆర్ మోస్ట్ వెల్కమ్ టు టేక్ ఇట్, వీ వాంట్ టు టేక్ ఇట్. బట్ వాట్ ఎవర్ బెస్ట్ ప్రాక్టీసెస్ వీఆర్ ఫాలోయింగ్, వీ వాంట్ టు గివ్ దెమ్. వీఆర్ ఏబుల్ టు అఫోర్డ్, వీ హ్యావ్ లాట్ ఆఫ్ ల్యాండ్ అవైలబుల్, దట్స్ వీఆర్ ఏబుల్ టు గ్రేజ్, ఆల్ దట్ ఈస్ దేర్. ఇప్పుడు ఇది ఓఆర్ఆర్ పక్కనేనండి, బట్ స్టిల్ వీ వాంట్ టు డూ దిస్. అలాగే సార్, ఇప్పుడు మీ సినీ ఫ్రెటర్నిటీ నుంచి ఇంకా మీతో పాటు సేమ్ ఐడియాలజీ సేమ్ కైండ్ ఆఫ్ దీంతో ప్రకాష్ రాజ్ గారిని చూసాం మనం, ఆయన ఎక్కడో రీసెంట్గా ఒక విలేజ్ని అడాప్ట్ చేసుకుని అక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ చేపించి ఒక స్టోర్లో ఎక్కడ అమ్ముతున్నారని చెప్పి తెలుసు. గుడ్ అండి. సో మీరు కూడా ఆ కైండ్ ఆఫ్ దీనికి ఏమన్నా అంటే వెళ్ళే అవకాశం ఉంది ఫర్దర్, అట్లీస్ట్ ఫర్ ద ఫ్యూచర్లో? ఫస్ట్ ఇది ఇది బాగా చేస్తే చాలండి, మేము ఇక్కడ నుంచి మంచి బ్రీడ్లు తయారు చేసి ఇచ్చేస్తే విల్ బీ డూయింగ్ అ గ్రేట్ సర్వీస్ టు దిస్ ఏరియా. దట్ విల్ డూ. అండ్ దిస్ ఆర్గానిక్ అండ్ హోమ్ గార్డెనింగ్ అందరూ అలవాటు చేసుకోవాలండి. ప్రతి టెరస్లో, ప్రతి వరండాలో, ప్రతి బాల్కనీలో ఇఫ్ యూఆర్ ఏబుల్ టు డూ సమ్ వెజిటబుల్ గార్డెనింగ్. పాత రోజుల్లో ఇళ్లలో ఉండి 4 కొబ్బరి చెట్లు ఉండే, కొన్ని మ్యాంగో ట్రీస్ ఉన్న స్పేస్లో కొన్ని వెజిటబుల్స్, ఇవన్నీ చేసేవాళ్ళు అండి. అవన్నీ వదిలేసేసి మనకి మన గ్రౌండ్స్కి అవసరం లేని ఫారిన్ ప్లాంట్స్ అన్నీ తీసుకొస్తే బీస్ కనపడటం లేదండి, డ్రాగన్ ఫ్లైస్ కనపడటం లేదండి, ఎర్త్ వర్మ్స్ కనపడటం లేదండి, అన్నీ పోయినాయండి. ఇప్పుడు అక్కడే మేము వీ టేక్ ఆల్ దిస్, అక్కడ చూస్తే మొన్న భూమిలో ఆల్ ఎర్త్ వర్మ్స్, ఎవ్రీథింగ్ ఇస్ కమింగ్ బ్యాక్. లేకపోతే రెస్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఎక్కడ ఉందండి? ఒక ఎర్త్ వర్మ్ కనపడదండి. ఓన్లీ బికాస్ ఆఫ్ ఆర్గానిక్, ఆల్ ద ఆర్గానిక్ మెన్యూర్ విచ్ ఇస్ గోయింగ్ దేర్ అండి. యూ సీ ఆల్ ద యూర్ అండ్ ఎవ్రీథింగ్ గోస్ డైరెక్ట్లీ, దేర్ ఇస్ ఎ యార్డ్ దేర్, ఫ్రమ్ దేర్ వీ టేక్ ఇట్ ఇన్ టు ద ఫీల్డ్. మేము అక్కడ మా గ్రాసెస్ అన్నీ మేమే గ్రో చేస్తున్నామండి. వెరీ గుడ్. పశువుల నుంచి వచ్చిన పేడ మూత్రం కలిపి ఇక్కడ మనం న్యాచురల్గా
ఇది ద్రవజీవామృతం తయారు చేస్తున్నాం అండి. అందులో ద్రవజీవామృతం అంటే ఒక జస్ట్ ఒక ప్లాస్టిక్ ట్యాంక్ లోనో ఏదో ఒక యూరిన్ అన్ని కలిపేసి ఇప్పుడు సోకాల్ సైంటిస్టులు చెప్పేదంతా కొద్దిగా మినపిండు ఉలవపిండు వేసి దాంట్లో బలం వేసి దాంట్లో పులిగబెడతాం. అదేంటంటే దాంట్లో ఈస్ట్ యూస్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ కల్చర్ అవుతానికి. మేమేం చేసామంటే అది ఆర్టిఫిషియల్ ట్యాంక్ అనేది ఉండడానికి లేదని చెప్పి న్యాచురల్ ట్యాంక్ ని పెద్ద డెవలప్ చేసి ఇది ఆల్మోస్ట్ 12 feet ట్యాంక్ అండి. దీంట్లో యూరిన్ డంగ్ వచ్చి దీంట్లో కలెక్ట్ అవుతుంది విత్ వేస్ట్ వాటర్. దీని స్లరీ లాగా ప్రిపేర్ అవుద్ది. ఎవ్రీడే ఇది రొటేట్ చేసి దీన్ని మనం ట్యాంక్స్ లోకి తీసుకుని మనం ఫీడ్స్ అంతా కల్టివేట్ చేసే ఫీడ్స్ కి ఫెర్టిలైజేషన్ ఇదే చేస్తామండి. ఈ పైప్స్ తగిలిస్తే ఏ పొలం కావాలంటే ఆ పొలానికి వెళ్ళిపోద్ది. రెండోది ఏంటంటే ఇప్పుడు అసలు అనుకోవచ్చు ఏంటి జీవామృతం అంటే ఒక డ్రమ్ లో ఉండాలి కదా అని. ఇది న్యాచురల్ పిట్. ఈ న్యాచురల్ పిట్ లో యూస్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ అన్ని కూడా న్యాచురల్ గానే ఉన్నాయి, న్యాచురల్ గానే కల్చర్ అవుతున్నాయి. ఎక్కడా కూడా ఇది మ్యాన్ మేడ్ కాదు. అర్థమైందా మీకు? మనం ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసి దాన్ని కల్చర్ చేసి దాంట్లో ఏమవుతుంది అంటే మోర్టాలిటీ ఉంటుంది. మీరు డ్రమ్ లో చేసిన దాన్ని వాటర్ లో వదిలితే 50% అది సర్వే అవ్వచ్చు, 50% కొలాప్స్ అవ్వచ్చు. ఇది అట్లా కాదు. ఇది 100% ప్యూర్ కల్చర్, 100% ఎగ్జిస్టింగ్ అన్నమాట. వెరీ గుడ్. ఇది దేర్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మామూలుగా మీకు బయట కనబడే డ్రమ్స్ లో చేసేదానికి దీనికి తేడా.